అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీకు స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మనం వినబోయే కథ న్యాయమా నాన్న, ఆనంది గారు రాసినటువంటిది. ప్రియమైన నాన్నకి చాలా కాలమైంది కదా ఇలా ఉత్తరం రాసి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత వాటి అవసరం బాగా తగ్గిపోయింది. చాలా రోజుల నుంచి మీతో చెప్పాలనుకున్నవన్నీ ఇలా రాస్తున్నాను నాన్న. ఎప్పట్లాగే నేను వారానికి 2 సార్లు ఫోన్ చేస్తున్నా. మీరు ఈ మధ్య చాలా ముభావంగా ముక్తసరిగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటో కూడా నేను ఊహించగలను. నాయనమ్మ చనిపోయినప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. నా భార్య పిల్లల్ని తీసుకురాలేదనేగా. మీ కోడలు పని ఒత్తిడితో రాలేకపోయిందన్నా మీరు సరిపెట్టుకోలేకపోయారు. మీరు రాఘవయ్య మాస్టర్తో రేపు మేము పోయినా అంతేనేమో అనటం నేను విన్నాను. సంపాదన కోసం ఎక్కడికో దేశాలు పట్టుకుపోయి అయిన వాళ్లను చివరి చూపు చూడటానికి నోచుకొని బతుకులెందుకు అని మీరంతా అనుకోవటం కూడా తెలుసు. నాకెందుకో మీ ఆలోచనలు చాలా బాధగా అనిపించాయి నాన్న. నాయనమ్మకు నా మీద చాలా ప్రేమ అని, నా కోసం కలవరిస్తూనే చనిపోయిందన్న బాధలో మీరు అలా అని ఉంటారని సరిపెట్టుకున్నాను. మేము అమెరికా వచ్చి 15 ఏళ్ళయింది. అంతకుముందు మనమంతా ఎలా ఉన్నామో మీకు గుర్తుండే ఉంటుంది. నాయనమ్మ, పెదనాన్న కుటుంబం, మనమంతా కలిసి 2 గదుల్లో ఉండేవాళ్ళం. నేను చదువు పూర్తి చేసుకుని ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవటంతో గొడ్ల చావిడికి పక్కగా డాబా ఇల్లు కట్టాం. ఆ 2 గదులు ఉన్న పొలం కాస్త పెదనాన్నకే ఇచ్చేశాం. ఆయనకి 2 పిల్లలున్నా ఏనాడు సంతోషంగా లేరు. అన్నయ్యలిద్దరూ అటు చదువు ఇటు వ్యవసాయం రెండూ వదిలి చెడు సావాసాలతో కాలక్షేపం చేస్తున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడుతూ పెదనాన్న కమ్మోడున్న టాయిలెట్ కట్టించమని బ్రతిమాలినా వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు మనమే కదా మేస్త్రిని పురమాయించి ఆయనకు అనుకూలంగా ఇంటికి మార్పులు చేశాం. ఇదంతా నేనేదో ఘనకార్యం చేశానని చెప్పటం లేదు నాన్న. నా పిల్లల గురించి ఎలా ఆలోచిస్తానో మీ గురించి అయినా అంతే. నా కుటుంబం అంటే నాయనమ్మ, పెదనాన్న, మీరు అందరూ ఉంటారు నాన్న. నాయనమ్మ పోయినప్పుడు వచ్చి 3 వారాలు ఉన్నాను కదా. ఆ సమయంలో చాలామంది చుట్టాలని, మీ స్నేహితుల్ని, మన ఊళ్ళో వాళ్ళని కలవటం వలన వారి జీవన శైలిని, మనస్తత్వాలను గమనించే సమయం దొరికింది. వీళ్ళలో చాలామంది 6 పదులు దాటిన వారే. చాలా వరకు బాధ్యతలన్నీ తీరి ఆర్థికపరమైన చిక్కులు పెద్దగా లేకుండా విశ్రాంత జీవితం గడుపుతున్నవారే. వారి పిల్లల సెలవులకు, పండగలకు వస్తూ అవసరానికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. అయినా ఎవరూ కూడా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నట్లు అనిపించలేదు. ఒక పక్క పిల్లలు మంచి స్థితిలో ఉన్నారని గర్వంగా కనిపించారు, మరోపక్క దూరంగా ఉన్నారన్న బాధ ఉన్నట్టుంది. మీకు గుర్తుందా నాన్న, మన ఇంట్లో చాలాసార్లు దూరంగా ఉన్న పిల్లల మీద విమర్శలు కురిశాయి. మీరు మీ కోడలు రాలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తే, మన అవసరానికి రారు, వాళ్ళకు తీరికున్నప్పుడు వస్తారు, అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గడ్డాలప్పుడు బిడ్డల అని మామయ్య అన్నారు. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే కొడుకు 4 రోజుల తర్వాత కానీ అమెరికా నుంచి రాలేదని ఒక ఆయన అంటే, జరగరానిది జరిగితే పాడెత్తేది చుట్టుపక్కల వాళ్లేనని మరొక ఆయన అన్నారు. ఇంకొక ఆయన, నాకు చుట్టూ కూడా ఎవరూ లేరు, మున్సిపాలిటీ వాళ్ళు రావాలేమో అని. నేను ఇక వినలేకపోయాను నాన్న. మనలో ఎందుకింత సెల్ఫ్ పిటీ, ఎందుకంత వ్యతిరేక భావం? అప్పట్లో మాకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే వేరే చోటైనా వెతుక్కోవాలనుకుంటూ ఇక్కడికి వచ్చాం. కష్టమో నష్టమో అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి జీవిస్తున్నాం. మీరు పేపర్లో చూస్తూనే ఉంటారు ఇక్కడెవరూ వేరే వాళ్ళ మీద ఆధారపడరు అని. ఎంత ఎమర్జెన్సీ అయినా పిల్లల్ని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దేశం వెళ్ళలేరు. నేను ఇక్కడ పరిస్థితుల గురించి కంప్లైంట్ చేయటం లేదు నాన్న, కానీ మన దేశంలో ఉండి చుట్టూ ఎవరూ లేరు, మున్సిపాలిటీ వ్యాను అనుకుంటున్నారంటే ఎవరి తప్పు? నాకు అమ్మను చూస్తే ముచ్చటేస్తుంది. ఆమెకు బీపీ షుగర్ ఉన్నాయి, కానీ ఏనాడు అవి ఉన్నాయని చెప్పి బాధపడటం కానీ, రేపేమవుతుందో అని భయపడటం కానీ చూడలేదు. పైగా ఎవరైనా అంటే కూడా మందులున్నవి, అందుకేగా మన పని మనం చేసుకుపోతూ ఉంటే వాటి పని అవి చేసుకుపోతాయి. అంతేగాని నాకు అది ఉంది ఇది ఉంది అని దిగులు పడుతుంటే రోగం ఇంకాస్త పెరుగుతుంది అంటుంది. మన జీవన ప్రమాణాలు పెరగటంతో జీవితకాలం కూడా పెరిగింది. జపాన్, అమెరికా దేశాల్లో వృద్ధుల శాతం ఎక్కువ. మన వాళ్ళలాగే వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది, కానీ వాళ్ళు మన దేశంలోని వృద్ధుల కంటే ఆనందంగా జీవిస్తున్నారనిపిస్తోంది. మనలో 6 పదుల వయసుకి గుండె జబ్బు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు సాధారణమయ్యాయి. ఆరోగ్య సమస్యని యాక్సెప్ట్ చేసి జీవన శైలిని దానికి అనుగుణంగా మార్చుకుని ఉన్నంతలో సంతోషంగా బతకటం వేరు. అనారోగ్యాన్ని ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటూ ఏమవుతామో, ఎవరుంటారో అని భయపడుతూ బతకటం వేరు కదా నాన్న. ఒంటరితనం, భయం, దిగులు, పెట్రోల్ లాంటివి నాన్న చిన్న ఆరోగ్య సమస్యని కూడా బగ్గుమని మండేలా చేయగలవు. నాకు మాత్రం అమ్మను చూసి అందరూ నేర్చుకోవాలి అనిపిస్తుంది.
పొద్దున్నే వాకిట్లో ముగ్గేయడంతో అమ్మ దినచర్య మొదలవుతుంది. ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళంతా కూడా అదే పని. తర్వాత కూరగాయల మార్పిడి చేసుకుంటారు. మీరు చూశారో లేదో, అమ్మ ఆ ఆడవాళ్ళు కలిసి వాళ్ళ వాళ్ళ పెరట్లో కూరగాయలు కాయించి పొద్దున్నే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నేను ఈ పద్ధతి చాలా బాగుంది పెద్దమ్మ అంటే, పక్కింటి రాజేశ్వర్ అత్తయ్య ఇదంతా మీ అమ్మ ప్లానేరా, ఒకరు బెండ గోంగూర వేస్తే పక్కింటి వాళ్ళు వంగ తోటకూర వేయాలని దగ్గరుండి మరీ వేరు వేరు పాదులు పెట్టించింది. ఎంత ఇష్టమైన కూర అయినా రోజూ అదేం తినలేం కదన వదిన అన్న అమ్మతో అందరూ ఏకీభవిస్తారు. మీరు రోజు పేపర్లో చూసే నీకిది నాకది క్విడ్ ప్రోకోకి ఇది ఒక గొప్ప పాజిటివ్ ఉదాహరణ కాదా నాన్న? మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత కునుకు తీస్తూ ఉంటే అమ్మ తన స్నేహితులు కలిసి వైకుంఠపాళి పచ్చీసు ఆడుకుంటారు. ఆ కాసేపు నాకు వాళ్ళ గవ్వల గలగలలకి నవ్వుల గలలకి తేడా తెలిసేది కాదు. వాళ్ళని అలా చూస్తుంటే నాకు సంతోషంగా ఉండేది. ఆ ఆటల్లో ఉన్నప్పుడు మన జానకత్తయ్యని చూడాలి, ఆమెకు క్యాన్సర్ ఉందని ఎవరూ అనుకోరు. నేను ఒకసారి ఆమెతో వరుసగా 3 ఆటలు ఆడి ఓడిపోయాను. 4వ సారి నేను గెలిచాను. ఎలాగో తెలుసా, తొండి చేసి గెలిచిన వాళ్ళని చూసి ఉంటారు, కానీ ఇక్కడ జానకత్తయ్య తొండి చేసి తను ఓడిపోయింది నన్ను గెలిపించడానికి. సాయంత్రం 4 అవుతుందనగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి పనులు చక్కబెట్టుకుని మళ్ళీ కలుస్తారు. నేను ఒకరోజు అమ్మకి పని తెమలకపోవటంతో, అమ్మ మీ సత్సంగకి టైం అయింది అన్నాను. అప్పటి నుంచి సాయంత్రం మీటింగ్ని సత్సంగ్ అని పిలుస్తున్నారు. మన ఊళ్ళో అంతా చక్కగా పాడేవాళ్ళు ఉన్నారని నాకు అప్పటిదాకా తెలియదు నాన్న. భక్తి పాటలతో మొదలయ్యే వారి కార్యక్రమం అంత్యాక్షరితో పూర్తవుతుంది. జట్లుగా విడిపోయి పోటీ పడి పాత పాటలు పాడుతుంటే నాకు అసలు టైమే తెలిసేది కాదు. ఇంకో విషయం ఏమిటంటే, వీళ్ళ మీటింగుల్లో టీవీ ఛానళ్లలో వచ్చే వంటలపై నికార్సైన జడ్జిమెంట్ జరుగుతుంది. పోషక విలువలతో వంటలు మెలకువలు లాంటివి చర్చల్లోకి వస్తాయి. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే, వీళ్ళందరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది. పైగా పైన కరెంటు గ్యాస్ కష్టాలు దోమల బాధలు గాథలు ఉన్నాయి. అయినా పనులతో పాటు రోజులో కొంత భాగం పాటలకు ఆటలకు కేటాయించుకున్నారు. ఏ విద్యుచ్ఛక్తి అవసరం లేకుండా తమను తాము సహజ సిద్ధంగా రీఛార్జ్ చేసుకుని మరీ రేపటికి సిద్ధమవుతున్నారు. అదే మాట నేను వాళ్లతో అన్నాను, ఏమరా బాలు నువ్వు ఇలా మాలో కలిసిపోయి మేము చేసే వాటికి రీఛార్జ్ అని సత్సంగ్ అని నీకది నాకది అని ఏవో పేర్లు పెడుతున్నావు, కానీ మీ బాబాయిలు మామయ్యలు అయితే ఎగతాళి చేస్తుంటారు అన్నారు. అమ్మ వాళ్ళు చేసే మరొక మంచి పని మీరు ఎప్పుడైనా గమనించారా? వీళ్లలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక లేవలేని పరిస్థితి వస్తే వాళ్ళు కోలుకునే వరకు రోజుకొక ఇంటి నుంచి పత్యంతో కూడిన భోజనం వెళుతుంది. మనది చాలా చిన్న ఊరే కావచ్చు, కానీ మనం సంఘం శరణం గచ్చామి అనే వాక్యానికి ప్రత్యేక నిర్వచనం. అమ్మ వాళ్ళలాగా ఇస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఏ పనికైనా ఆడామగా ఉండదుగా నాన్న. మీరు మీ స్నేహితులు కూడా కేవలం మీ మగ మీటింగులకే పరిమితమై పోకుండా ఇంట్లోని వారికి పనుల్లో సాయంగా ఉండండి. అలాగే వాళ్లతో పాటు కలిసి ఆటలు పాటలు ఆనందించండి. వాళ్ల వంటల తయారీ గురించి చక్కగా రాసి టీవీ ఛానళ్ళకి న్యూస్ పేపర్లకి పంపించడంలో సహాయపడండి. అలాగే మీలాగే చదువుకున్న వాళ్ళంతా ఒకచోట చేరి మన వాళ్ళ వ్యవసాయ సమస్యల గురించి టీవీ ప్రోగ్రాముల ద్వారానో పుస్తకాల ద్వారానో ఫోను ద్వారానో వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి పరిష్కరించే ప్రయత్నం చేయొచ్చు. ఇందులో పెద్దగా కష్టపడాల్సిందేం లేదు. పైగా మీ ప్రయత్నం ఫలించినప్పుడు మీకు కలిగే సంతృప్తి మీకు కొత్త శక్తినిస్తుంది. నేను అక్కడ ఉన్నప్పుడు రాఘవయ్య మాస్టర్ని మన ఊళ్ళో వాళ్ళని కొంతమందిని చేర్చి యోగా ధ్యానం చిన్నపాటి వ్యాయామాలు చేయించాలని చూశాం. డ్రిల్ మాస్టర్గా రిటైర్ అయిన నాకు అంతకంటే మంచి కాలక్షేపం ఏముంటుందిరా అని సంతోషపడ్డారు రాఘవయ్య మాస్టర్. మొదట్లో స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నా తర్వాత దినచర్యలో భాగం అవుతుంది. ఎవరి ఖాళీ సమయాన్ని బట్టి వాళ్ళు వారానికి 3 సార్లు వచ్చినా చాలనుకున్నాం. ఇప్పుడు ఆయన కోసం కనీసం 20 మంది అయినా ఎదురు చూస్తూ ఉంటారట. 4 ఏళ్ల క్రితం మన ఊరి చివరిలో 1/2 ఎకరం పొలం ఉంటే ఎందుకు అందులో ఏం పండిస్తావు అన్నారు మీరు. మరో 3 నెలల్లో మీ కోడలు అక్కడ ఒక హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్ కట్టించడానికి వస్తోంది. తను ఆర్కిటెక్ట్ కదా, స్వయంగా డిజైన్ చేస్తోంది. ఆ హాస్పిటల్కి నాయనమ్మ పేరు సజెస్ట్ చేసింది తానే. నాయనమ్మ చనిపోయాక జరిగే కార్యక్రమాల్లో తను పాలు పంచుకోకపోయి ఉండొచ్చు. మీరు అనుకున్న సమయానికి మీరు రమ్మన్నప్పుడు రాలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన మేము ఎవరిని దూరం చేసుకోలేదు, బాధ్యతలను విస్మరించలేదు. మంచి చెడు ఎక్కడైనా ఉంటాయి కదా నాన్న. నిజంగానే మన వాళ్లలో ఎవరినైనా పిల్లలు పట్టించుకోకపోతుంటే వాళ్ళను విమర్శిస్తూ ఎత్తి పొడుస్తూ కూర్చోకుండా అసలు సమస్య ఏమిటో తెలుసుకోండి. పాజిటివ్ నెగిటివ్ ఆలోచనలు మాటలు మనుషులని జీవితాలను ఎంత ప్రభావితం చేస్తాయో మీకంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు. సైన్స్ మాస్టర్ అయిన మీకు పాజిటివ్ ఎనర్జీ గురించి నేను చెప్పటం తాతకు దగ్గులు నేర్పటం కాదు. మీరు మీ స్నేహితులు నిరాసక్తత ఒంటరితనం వంటి వ్యతిరేక భావాలతో గడిపిన సమయాన్ని, అమ్మ తన పొరుగువారితో ఆనందంగా గడిపే సమయాన్ని బేరీజి వేసి చూడండి నాన్న.
నాయనమ్మ మాటలు ప్రేమ నా రక్తంలో ఇంకిపోయాయి. నా అదృష్టం కొద్దీ మీ కోడలానికి అభిమాని. పుట్టటం చావటం ఈ రెంటి మధ్యలో నలుగురికి వీలైనంత సాయపడుతూ సంతోషాన్ని పంచడమే నా జీవితం అంటే అనే నాయనమ్మ మాటల్ని అందరికీ చెప్తూ ఉంటుంది. ఈ వయసులో మీరు కష్టపడలేరు, ఆ అవసరమూ లేదు. కానీ ఖాళీ సమయాన్ని ఉన్నంతలో సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టమైన వ్యాపకాలను ఏర్పరచుకోండి. అది ఒక ప్రయోజనం కోసం అయితే మరింత ఉత్సాహంగా ఉంటుంది. మన వలన ఒకరికి ఉపకారం జరుగుతుంది, మన కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు అన్న భావన బాధ్యత ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా లెక్క చేయం. కష్టమైన ఇష్టంగా మారుతుంది, ఇష్టమైన పనికి రిటైర్మెంట్ ఉండదు కదా నాన్న. బ్యాంకులో మీ అకౌంట్లో కొంత డబ్బు డిపాజిట్ చేశాను. మీకు వీలైనప్పుడు అన్నయ్యలు నా స్థలం దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని చదువు చేసే పనిని మొదలెట్టండి. వాళ్ళు ఇష్టపడితే ఆ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్కి సూపర్వైజర్స్గానో మరొక రకమైన బాధ్యతగానో తీసుకుంటారు. నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతాను, మీ కోడలికి అండగా ఉండమని అడుగుతాను. మొదట్లో కష్టమైనా పనిలో పడితే అలవాట్లు మార్చుకుంటారేమో చూద్దాం. అమ్మ ఇదివరకే హాస్పిటల్ చుట్టూ గార్డెన్కి కావాల్సిన మొక్కల ప్లానింగ్ బాధ్యతను తీసుకుని వేప మొక్కలు లాంటివి కలెక్ట్ చేస్తోంది. మన మనుషుల మొక్కల సంరక్షణలో మీరు మీ స్నేహితులు లీడర్లు కావచ్చు, లేదా అమ్మకు వాలంటీర్లు కావచ్చు. మీరు నాకు మొదటి గురువు నాన్న. నేను మీకు చెప్పే అంతటి వాడిని కాను, కానీ మలి సంధ్యలో కూడా కొంత వెలుగుంటుంది. ఆ వెలుగులో కొందరు ముందుకు సాగిపోతుంటే మనం మబ్బుల చాటును దాక్కోవాలనుకోవటం న్యాయమా నాన్న? ఎప్పటికీ మీ బాలు. చూసారా ఎంత హాయిగా ఉంది ఆ కొడుకు మాట్లాడే పద్ధతి. క్షణక్షణానికి నాన్న అంటూ ఎంతో బ్యూటిఫుల్గా పిలవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ కథకు తగ్గట్టుగా పాత్ర సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.